హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ సాయి వ్లాగ్స్. ఈరోజు మనం బంగాళదుంప క్యాబేజీ కూర చేసుకుందాము. ఈ వీడియోలు ఎంత అనిపిస్తే 1.2లో చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక క్యాబేజీ, ఒక 1.25 కేజీ పైగా బంగాళదుంపలు తీసుకున్నాను. క్యాబేజీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అలాగే బంగాళదుంపలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పాయింట్స్ అయితే అందరికీ తెలుస్తాయి, కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకని మీకు చెప్తున్నాను. ఈ క్యాబేజీ ముక్కలలో నీళ్లు సాల్ట్ వేసుకొని మనం ఇలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు కూడా మనకి ఫ్రై అవుతాయి కదా, అలా ఫ్రై అయిన తర్వాత పెద్దలపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా రెండు ఒకసారైనా వేసుకోవచ్చు లేదా విడివిడిగానే వేసుకోవచ్చు. ఇలా పెద్దలపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అంటే లాస్ట్లో వేసుకోవచ్చు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి మనం దీనిలో యాడ్ చేసుకోవాలండి. అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి బంగాళదుంప ముక్కలు. పెద్దవి కట్ చేసుకుంటే మగ్గవు కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. తర్వాత పసుపు వేసుకొని మొత్తం కూర మొత్తం కలుపుకొని తర్వాత మూత పెట్టుకొని కొంచెం ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత మనం క్యాబేజీ ఉడకబెట్టుకున్నాం కదా, అది కూడా బంగాళదుంపలతో పాటు వేయించుకోవాలండి. ఇలా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్తో పాటు మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. గరం మసాలా 2 వేసుకొని కొంచెం కూర మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని 5 మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ తీసిన తర్వాత ఇలా రెడీ అవుతుందండి. ఇట్లా రెడీ అయిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసేసి కొంచెం ఆగనివ్వాలి. తర్వాత మనం కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టుకొని దించే ముందు మనం ఒక కొత్తిమీర కనుక జల్లుకున్నట్లయితే బాగుంటుందండి. ఇలా కొత్తిమీర వేసుకొని కొంచెం మనం కూర మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నట్లయితే కూర రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకే అండి, ఇలా కనుక మీరు చేసుకున్నట్లయితే కూర చాలా టేస్టీగా ఉంటుంది. కూర రెడీ అయినట్టే ఫ్రెండ్స్, కొంచెం మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నట్లయితే కూర రెడీ అయినట్లే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.